దర్శకుడు సీనియర్ జర్నలిస్ట్ తంతి రామచంద్రారెడ్డి దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం యుగానికి ఒక్కడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు. మొదటి కాపీ పూర్తయినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఒకటి లీక్ అయిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ లో టైటిల్ మాత్రమే కనిపిస్తుండటంతో హీరో ఎవరన్నది సినీ పెద్దల్లో సైతం ఆసక్తి రేకెత్తించింది. అయితే శుక్రవారం యుగానికి ఒకడు చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను దర్శకుడు కంది రామచంద్రారెడ్డి చిత్ర బృందంతో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ పోస్టర్ ఎవరి ఆలోచనలకు అందని విధంగా రూపుదిద్దుకుంది. యుగానికి ఒకడు టైటిల్ పైభాగాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విష్ణుమూర్తి అవతారంలో కనిపిస్తున్నాడు. దీంతో పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరూ మనసులు హత్తుకునే విధంగా నిజంగా హీరో కేసీఆర్ దేవుడే అన్నట్లు ఉందంటున్నారు. అంతేకాకుండా పోస్టర్ ను చూసిన టాలీవుడ్ పెద్దలు ఫిదా అయినట్లు సోషల్ మీడియా ద్వారా తమ కామెంట్లను తెలుపుతున్నారు. రామచంద్రారెడ్డి గారికి గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ చిత్రం పూర్తి విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ టైటిల్ కూడా యుగానికి ఒక్కడు అని ఉండడం విశేషం. మొత్తం మీద యుగానికి ఒక్కడు పోస్టర్ రిలీజ్ కావడంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో అని ఫిల్మ్ నగర్ లో ఉత్కంఠంగా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ సినిమా ఏ నేపథ్యంలో సాగనుందనేది మరొక ట్విస్ట్. షార్ట్ ఫిల్మ్ అయినా సినిమాను మించిన క్రేజ్ సంపాదించుకుని యుగానికి ఒక్కడు హల్చల్ చేస్తోంది. ఫిల్మ్ బయటకు వచ్చాక ఇంకా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో.